హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్ చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ ఏం చేయక కాస్త బిజీగా ఉండి చేయలేదు ఈరోజు ఒక సింపుల్ ఐ మేకప్ చూద్దామండి అదే పార్టీకి చాలా బాగుంటుంది ఈజీగా ఫస్ట్ ఇక్కడ నేను లైట్ బ్రౌన్ కలర్ అండి అది పింక్ అండ్ బ్రౌన్ అనమాట లైట్గా దాన్ని ట్రాన్సిషన్ షేడ్గా ఈ విధంగా మన లిడ్ ఉంటుంది కదండి ఐబాలు దాన్ని పైన అన్నమాట లైట్ కలర్ ఇవ్వాలి ఎప్పుడు కూడా డార్క్ ఇవ్వకూడదు లైట్గా ఇస్తేనే బాగుంటుందండి అలా బ్రష్తో ఈ విధంగా స్మచ్ చేసుకోవాలండి తర్వాత కార్నర్లో వింగ్ కోసం బ్లాక్ అనేది అప్లై చేస్తున్నానండి ఇది గోల్డెన్ స్మోకీ ఐ మేకప్ అండి గోల్డ్ బ్లాక్ రెండు ఐషాడోలు యూస్ చేస్తామన్నమాట మనకు వింగ్ వింగ్ అనేది ఎంత పొడవు కావాలో చూసి తీసుకోవాలండి ఒక్కొక్కరు ఒక్కలా ఇష్టపడతారు కాబట్టి అది మన ఇష్టం అన్నమాట నేను ఇక్కడ ఐలిడ్ మొత్తం కూడా బ్లాక్ ఐ షాడోనే అప్లై చేస్తున్నానండి ఇది బ్లాక్ ఐ షాడో అనమాట జెల్ కాదు ఈ ప్లేస్లో మనం కావాలంటే కాటుకో కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి ఐ షాడో లేకపోయినా కూడా కాటుకు అప్లై చేయొచ్చు అదేమంటే మరీ డార్క్గా కనిపిస్తుంది ఐ షాడో అయితే కొంచెం లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు మనము సో మనము ఐ అనేది తెరిచినప్పుడు మా లిడ్ మొత్తం కవర్ అవుతుంది కదండి ఆ స్పేస్ అనమాట ఆ స్పేస్ మొత్తం నేను లైట్గా బ్లాక్తో ఇలా కవర్ చేశాను చూడండి ఎలా ఉందో తర్వాత ఇది చాలా గోల్డ్ కలర్ అండి పిగ్మెంట్ అయితే చాలా బాగుంది ఇది ఐషాడో ప్యాలెట్ కాదండి లూజ్గా వస్తుందన్నమాట షిమ్మర్ కలరు గోల్డ్ది చూసారా కొంచెం పౌడరిష్గా ఉంది మీరు అక్కడ బ్లాక్ ఐషాడోను అప్లై చేయకపోయినా కన్సీలర్తో కట్ క్రీజ్ అప్లై చేసి తర్వాత దీన్ని అప్లై చేసామంటే కొంచెం స్టిక్కీగా స్టిక్ అవుతుందండి అలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చండి బాగుంటుంది నేను త్రీ ఫోర్త్ వరకు గోల్డ్ కలర్నే కవర్ చేస్తున్నానండి చూడండి ఆ విధంగా నెమ్మదిగా మొత్తం కవర్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి పార్టీస్కి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ సింపుల్ అనమాట ఆ బ్లాక్ లేకపోయినా డైరెక్ట్గా కూడా అప్లై చేయించండి చూసారా మన ఎంత ఎంతుందో అంతవరకు త్రీ ఫోర్త్ వరకు అప్లై చేసుకోవాలి ఈ విధంగా తర్వాత కార్నర్లో వచ్చేసి మరి కాస్త బ్లాక్ ఐషాడో తీసుకొని టూ కలర్స్ మిక్స్ అయ్యేలాగా దాన్ని బ్లెండింగ్ చేసుకోవాలండి చూడండి అలాగా మీకు ఇంకా డార్క్నెస్ కావాలన్నా కూడా మనం జెల్ కూడా అప్లై చేయొచ్చండి జెల్ కానీ మా కాటిక కానీ అప్లై చేయచ్చు అంత డార్క్ వద్దు అనుకునే వాళ్ళైతే షాడో యూజ్ చేయించండి అంతే చూసారా తర్వాత కింద వాటర్ లైన్ కూడా నేను అప్లై చేస్తున్నానండి అదే బ్లాక్ ఆ వింగ్ను యాడ్ చేస్తూ అప్లై చేయాలండి తర్వాత ఇక్కడ కాటుకు అప్లై చేస్తున్నాను వాటర్ లైన్కి తర్వాత ఇన్నర్ కార్నర్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలండి అలాగే కాటికాయ ఎప్పుడు పట్టా కూడా లోయర్ వాటర్ లైనే కాకుండా అప్పర్ వాటర్ లైన్ కూడా అప్లై చేశారంటే కళ్ళు మరింత ఎన్లైట్ అవుతాయండి చాలా బాగుంటుంది ఒకసారి అప్లై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది తర్వాత ఇన్నర్ కార్నర్ సైడ్ కాస్త గోల్డ్ కలర్ని కూడా హైలైట్ చేస్తున్నామండి తర్వాత బ్రోబోన్ దగ్గర కూడా హైలైట్ చేస్తున్నాము అక్కడ వచ్చేసి మనకు లైట్ కలర్ ఉండేది ఏదైనా యూజ్ చేయొచ్చండి ఆ ఇన్నర్ కార్నర్ సైడ్ కూడా లైట్గా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ అప్లై చేసుకోవచ్చు మరి ఎత్తి కొట్టినట్లు ఉంటుందండి లైట్గా అప్లై చేస్తే న్యాచురల్గా ఉంటుంది తర్వాత ట్రాన్సిషన్ షెడ్ ఏదైతే కలర్ యూస్ చేసామో అది ఆ బ్లాక్ అప్లై చేసాం కదండి దాని కింద కాస్త అప్లై చేసుకోవాలి బాగుంటుంది తర్వాత ఇది జెల్ అండి ఐలైనర్ అప్లై చేసేస్తున్నాను తర్వాత ఇది కర్ల్ చేస్తున్నానండి ఐ కర్లర్ ఇది తర్వాత మస్కరా అనేది అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే కర్ల్ చేసాం కాబట్టి అవి కాస్త పైకి టర్న్ అయ్యి ఉంటాయి అది అలాగే స్టిక్కీగా ఉండాలంటే మస్కరా అనేది అప్లై చేయాలండి తర్వాత ఫాల్సీస్ పెట్టుకోవాలి అంతే చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి చూడండి కిచెన్ వీడియోస్ సలూన్ వీడియోస్ అని వెళ్ళి చూడండి ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి చాలా బాగా ఇప్పటికే లేట్ అయిపోయింది థ్యాంక్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్